వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది తమ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని వేములవాడ మున్సిపల్ చైర్మన్ రావతి తప్పు మాధవీరాజు కమిషనర్ అన్వేష్లు సూచించారు. బుధవారం రోజున మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో వారు మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేకంగా గ్లౌజులతో పాటు పీపీఈ కిట్లు, శానిటేషన్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఎప్పటికప్పుడు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించడమే కాకుండా కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో పనిచేసిన సిబ్బంది పీపీఈ కిట్లను తప్పనిసరిగా ధరించాలని సందర్భంగా తెలిపారు. వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి పీపీఈ కిట్లతో పాటు గ్లౌజులు, షూ వాడకం తదితర అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని బుధవారం రోజున చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రమతి తప్పు మాధవి, కమిషనర్ అన్వేష్ల ఆధ్వర్యంలో సిబ్బందికి పీపీఈ కిట్లు, గ్లౌజులు, షూ వినియోగం తదితర అంశాలపై క్షుణ్ణంగా వివరించారు. పరిశుభ్రంగా ఉంచడంలో ముఖ్య పాత్ర వహిస్తున్న సిబ్బంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని, వార్డులలో క్లిక్ చేస్తున్న సమయంలో డంపియార్డ్ వద్ద పరిసర ప్రాంతాల శుభ్రత తదితర సమయాలలో గ్లౌజులతో పాటు షూ, ఆప్రాన్లు, పీపీఈ కిట్లు తప్పనిసరిగా ధరించాలని, కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో సిబ్బంది చేసిన సేవలు ఎనలేనివని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం ప్రతి సిబ్బందికి 6 నెలలకు గ్లౌజులతో పాటు షూ, ఆప్రాన్లు అందజేస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వీటిని తప్పనిసరిగా వినియోగించాలని సందర్భంగా కోరారు. కార్యక్రమంలో భాగంగా మన వేములవాడ పరిధిలో మన మున్సిపల్ కార్మికులతో మనం ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మన మున్సిపల్ కార్మికులకి గ్లౌజులు కానీ, ఆప్రాన్స్ కానీ, షూస్ కానీ ఇవ్వడం జరిగింది. వాటి ప్రాముఖ్యత ఎంత, వాటిని ఎలా యూజ్ చేయాలి, వాటి వల్ల ఎటువంటి మనకి ఆరోగ్య కార్యక్రమాలు ఉంటాయి అనే కార్యక్రమం నిర్వహిస్తుంది. దానిలో భాగంగా తడి చెత్త పొడిచేసే యొక్క ప్రాముఖ్యత, దాన్ని ఎలా సెగ్రిగేట్ చేయాలి, దాన్ని సెగ్రిగేట్ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏంటి అనేది మున్సిపల్ కార్మికులకి వివరించడం జరిగింది. అండ్ ఈ కార్యక్రమం పాల్గొనేందుకు మన మున్సిపల్ చైర్మన్ గారికి అందరికీ ధన్యవాదాలు. భాగంగా ఈరోజు వేములవాడ మున్సిపల్ పరిధిలో, వేములవాడ మున్సిపాలిటీలో మున్సిపల్ కార్మికులకి స్వచ్ఛతపైన ఒక అవగాహన కార్యక్రమం చెప్పడం జరిగింది. అంటే మనందరికీ స్వచ్ఛత ఎంతో ముఖ్యమో, మరి వ్యక్తిగతంగా పరిశుభ్రత కూడా అంతే ముఖ్యమని చెప్పేసి దాదాపు మున్సిపల్ ఉన్నటువంటి 140 మంది కార్మికులు కూడా ఈరోజు ఒక అవగాహన కార్యక్రమం చెప్పడం జరిగింది. అంటే మా మున్సిపల్ పరంగా ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఇచ్చేటువంటి పీపీఈ కిట్లు, గ్లౌజులు కావచ్చు, షూస్ కావచ్చు, ఆప్రాన్స్ కావచ్చు, ఈ విధంగా ఏమైనా ప్రతి ఒక్క కార్మికుడుగా వాటిని విధిగా వేసుకొని మీ యొక్క విధి నిర్వహణలో ఒక శుభ్రత పాటించాలని చెప్పేసి ఈరోజు ఒక అవగాహన కార్యక్రమం చెప్పడం జరిగింది. మరి వారికి ఒక శుభ్రత పాటించిన ఎడల వారిపైన వారి కుటుంబం ఆధారపడి ఉంది కాబట్టి వారి ఆరోగ్యంగా ఉంటేనే వారి కుటుంబం కావచ్చు, మరి మున్సిపల్లో ఉన్న టౌన్ కావచ్చు ఒక పరిశుభ్రంగా వాతావరణం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక టౌన్లో ఉన్నటువంటి ప్రతి వార్డు కూడా ఒక స్వచ్ఛాటను కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ స్వచ్ఛాటలో ఉన్నటువంటి ఇస్తున్నటువంటి ఆటో డ్రైవర్ కూడా తడిచెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని చెప్పేసి ఒక అవగాహన కార్యక్రమం వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మరి పట్టణ ప్రజలకు ఒక ముఖ్యంగా ఒకటే విన్నపం, మేము ఎంత చేసినప్పటికీ కూడా మరి పట్టణ ప్రజలు కూడా సహకరిస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది. మీరు కూడా చేయి చేయి కలిపితేనే పట్టణం ఒక అభివృద్ధి దిశలో కావచ్చు, ఒక స్వచ్ఛత వైపు కావచ్చు అడుగులు వేయవచ్చు. దయచేసి పట్టణ ప్రజలు కూడా గుర్తించుకోవాలి, మీ దగ్గరికి వచ్చిన స్వచ్ఛ ఆటోకి తడిచెత్తకు పొడిచెత్తకు ఒక హానికరం చెత్తను కూడా దేనికి సపరేట్గా చేసి ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా వేములవాడ టౌన్లో ఉన్న షాప్స్ కూడా మీ షాప్ ముందు చెత్త వేయకుండా నైట్ వచ్చండి, ట్రాక్టర్ కావచ్చు, అక్కడ ఉన్న డస్ట్బిన్లు కావచ్చు, మీ చెత్త వేయాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. మరి మున్సిపల్ కార్మికులు చేసి మరి కోవిడ్ టైంలో కూడా వాళ్ళు అనేక సేవలు నుంచి వేములవాడ వాళ్ళ ప్రాణాల్లో కూడా సైతం లెక్క చేయకుండా అనేక సార్లు కూడా వాళ్ళు ఒక కంకణ బద్దులే కూడా పట్టణానికి ఎన్నో సేవలు అందించారు. మరి ఈ రకంగా వాళ్ళ సేవా కార్యక్రమంలో కూడా మా మున్సిపల్ పరంగా కూడా ఒక ప్రతి ఒక్క యాక్టివిటీ చేసుకుంటూ మరి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి యాక్టివిటీగా మున్సిపల్ పరంగా చేసే కార్యక్రమాలు కూడా మరి మీడియా సోదరులు కూడా మా వెంటే ఉండి సహకరిస్తున్నట్టు ప్రతి ఒక్క మీడియా సోదరులకు ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ విధంగా వేములవాడ పట్టణానికి ప్రతి ఒక్క సహకారం ఉంటేనే మా అభివృద్ధి వైపు కావచ్చు, స్వచ్ఛత వైపు కూడా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి గౌరవ ఎమ్మెల్యే గారి సారథ్యంలో వేములవాడ పట్టణాన్ని అనేక అభివృద్ధి పరంగా కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. మరి మనందరి సహకారంతో వేములవాడ పట్టణాన్ని అన్ని రకాలుగా స్వచ్ఛతగా నీట్గా ఉండాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ మరి స్వాతంత్రం వచ్చిందని మనం అందరం చెప్పుకుంటున్నాం. మరి స్వాతంత్రం మనందరికీ ఎంత ముఖ్యమో, మరి పరిశుభ్రత కూడా మనందరికీ అంతే ముఖ్యం అనే ఒక అంశాన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించాలని సందర్భంగా కోరుకుంటూ మరి కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారం ధన్యవాదాలు తెలుస్తాము.